హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ స్టాక్స్ తెలుగు. ఇది ఏంటంటే ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఇది ఒక ఐపీఓ ఈరోజు లిస్ట్ అయింది. బట్ ఏంటంటే లిస్టింగ్లోనే ఒక 6% డౌన్ ఇది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫ్రెష్గా ఏమైనా ఉంటే మొత్తం క్వాంటిటీ అంతా ఎగ్జిట్ అయిపోండి. ఓకే, నెక్స్ట్ అంటే ఎగ్జిట్ అయిపోతాను నేను. ఓకే, నెక్స్ట్ ఫ్రెష్ ఎంట్రీ అసలు ఏమి దీంట్లో అయితే నేనైతే ఎంటర్ అవను. ఓకే, ఎందుకంటే చూడండి మనకి నెక్స్ట్ అప్పుడు చూడండి ఏంటంటే ఈరోజు సెగాచి ఐపీఓ చూసారు కదా, అది అసలు ఎంత యూఫోరియా నడుస్తుందంటే మార్కెట్లో. ఆఫ్కోర్స్ మార్కెట్లో క్వాలిటీకి ఎప్పుడు వాల్యూ ఉంటుంది, క్వాలిటీ ఉంది కాబట్టి నాకు తెలిసి రీటైలర్స్ అందరినీ ఈ నైకా, పేటిఎమ్, పాలసీ బజార్ వైపు తోసి వాళ్ళు నీట్గా సెగాచిలో ఎంట్రీ తీసుకొని ఓకే మొత్తం అక్కడ స్టోరీ నడిపించారు. దబౌట్ 267%. నాకు అసలు ఒక 1 వీక్ నిద్రపోను, తిండి కూడా తిన్నమాట. అంటే మార్కెట్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. బట్ ఏంటంటే చెప్తున్నాను, జస్ట్ జోక్గా చెప్తున్నాను నేను. అంటే ఏంటంటే చాలా రిటైలర్స్ అందరూ చూడండి, ఇప్పుడు నైకా అన్నారు, లేదంటే పేటిఎం అనుకున్నారు, లేదంటే పాలసీ బజార్ అనుకున్నారు తప్ప ఓకే ఈ సెగాచి ఏదైతే ఉందో దాన్ని పెద్ద యాక్టివ్గా ట్రాక్ చేయలేదు. ప్లస్ అంత వాల్యూ ఉందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్స్టిట్యూషన్స్ బాగా తెలుసు ఎక్కడ ఎక్కడ ఏముందనేది వాళ్ళకి బాగా తెలుసు అనమాట. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చూడండి. అందుకే పేటిఎంకి, పాలసీ బజార్కి వీటికి సబ్స్క్రిప్షన్స్ ఏమి రాలేదు. ఓకే, ఎక్కడ వచ్చినాయి సబ్స్క్రిప్షన్స్? నెక్స్ట్ ఇంకో ఐపీఓ వస్తుంది లేటెంట్ వ్యూ అని చెప్పేసి, దానికి వచ్చినాయి సబ్స్క్రిప్షన్స్, హయ్యెస్ట్ సబ్స్క్రిప్షన్ వచ్చింది దానికి. ఓకే, సెగాచికి వచ్చిన సబ్స్క్రిప్షన్ దాన్ని బట్టి చూసుకోండి మీరు. అంటే మనం ఏమనుకుంటామంటే చిన్న ఇష్యూ కదా, అది ఎలాగ దొరకదు అనుకుంటాం. బట్ అందులో ఈ ఇన్స్టిట్యూషన్ యాక్టివిటీ బాగా హెవీ కాన్సన్ట్రేషన్ ఉందన్నమాట. మీకు చూడండి ఈ సెగాచి ఎలా అయిందో రేపు లేటెంట్ వ్యూ కూడా సేమ్ ప్యాటర్న్లో వెళ్ళిపోద్ది అనమాట నాకు తెలిసి. అంటే నా ఎక్స్పెక్టేషన్ ఇది, ఇది జరగాలి స్టాక్ మార్కెట్లో దేనికి గ్యారంటీ అయితే ఉండదు. బట్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే లేటెంట్ వ్యూ కూడా ఇదే పాత్లో పోతూ ఉంటుంది అనమాట. బట్ సెగాచి ఇంటర్నేషనల్ అనేది మాత్రం అసలు అసలు మైండ్ బ్లోయింగ్, ఇంకా దాని గురించి ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. చెప్పాను కదా, ఒక 1 వీక్ తిండి తినవసరలేదు, నిద్రపోవసరలేదు. మార్కెట్లో ఎవరైతే ఉంటున్నారో రెగ్యులర్గా వాళ్ళకైతే ఈ ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అంత బంపర్ లిస్టింగ్, అంత బ్లాక్ బస్టర్ లిస్టింగ్ అయితే అసలు నెవర్ అనమాట. ఫ్యూచర్లో కూడా జరుగుతుందో లేదో తెలియదు, మేబీ ఎల్ఐసి అయిపోయి జరుగుతుందేమో. బట్ అది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి చెప్పలేము. ఎనీవే సోదంతుంది, కానీ మూడు ఇష్యూ ఏంటంటే దీంట్లో అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు, ఫ్రెష్ ఎంట్రీ అయితే అవసరం లేదు. ఓకే, అది ఎందుకంటే ఇది సైడ్ వేస్ అయిపోద్ది. మిగతా కొత్త కొత్త ఇష్యూస్ వస్తాయి కాబట్టి దానికి ఆల్రెడీ లిస్టింగ్ తర్వాత బై చేయడం, మనీ అంతా అక్కడ వెళ్ళిపోద్ది. ఓకే, ఇటువంటి ఇక్కడ నుండి ఏమవుతాయి అంటే స్లిప్ అయిపోతాయి, ఇక్కడ నుండి స్లిప్ అవుతా స్లిప్ అవుతా కిందకు వచ్చేస్తుంటాయి. ఎందుకంటే మనీ వాటిని చేజ్ చేస్తూ ఉంటుంది, ఇందులోంచి సెల్లింగ్ పెట్టుకొని అందులో బయ్యింగ్ పోతారు, బయ్యింగ్ వెళ్ళిపోతారు అనమాట, షిఫ్ట్ అయిపోద్ది. కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం రిస్క్ చూసుకోండి, ఆలోచించుకోండి ఎవరైనా ఉంటే. ఓకే, నేనైతే మాత్రం బయటకు అయితే ఖచ్చితంగా వచ్చేస్తాను అనమాట. దీనికి డే ఓపెనింగ్ వచ్చేసి, సారీ డే లో వచ్చేసి 506, హై వచ్చేసి 551, ఓపెనింగ్ 540. అది దీని స్టోరీ. అది ఈ సిగాచి షాక్ కొట్టింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్.